అంతర్జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అసోసియేషన్ పిఐటి అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియంలో హాకీ మాంత్రికుడు భారతరత్న అవార్డు గ్రహీత ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ క్రీడల వల్ల దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయులు కూడా ఉన్నారని, క్రీడలు మానసిక శారీరకంగా ఎంతో ఉల్లాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రీడల వల్ల ఏకాగ్రత, ఛాంపియన్షిప్, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుందని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. క్రీడల్లో ఆస్ట్రేలియా దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి క్రీడలలో క్రీడాకారులు ఉంటారని హర్షనీయమని తెలిపారు. మన దగ్గర కూడా క్రీడలలో మెరుగైన క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిద్దామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించేలా మనం సహాయం అందిద్దామని జిల్లా విద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు, మేడం బాలకృష్ణ, పిఐటీలు శ్రీనివాస్, మధు, ఉపేందర్, మహిపాల్, దేవేందర్ రెడ్డి, ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు చైతన్య, కృష్ణ, కరుణాకర్, ఫనీ, స్పోర్ట్స్ అసోసియేషన్ లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. సాధారణంగా మనం ఇంత పెద్ద 150 కోట్ల జనాభా, మానవ వనరులు అత్యధికంగా ఉన్న దేశం అయినప్పటికీ కూడా క్రీడల విషయంలో చాలా వెనుకబడి ఉండడం మనం గమనిస్తున్నాం. ఒలింపిక్స్ అయితేంది, ఆసియా క్రీడలు అయితేంది, ఇతర ఈవెంట్స్లో మన నుంచి కానీ మెడల్స్ కానీ అచీవ్మెంట్స్ పెద్దగా ఉండట్లేదు. మరి అందుకు మనం ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశం కావచ్చు, ముఖ్యంగా దేశం అభివృద్ధి చెంది మానవ వనరులను బాగా ఉపయోగించుకున్నప్పుడే ఈ రకమైన అచీవ్మెంట్స్ అన్నీ వస్తాయి. దాని ఉదాహరణగా ఆస్ట్రేలియా తీసుకోవచ్చు. మన దేశం ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియాని ఉత్పత్తి చేస్తుంది. జనాభా విషయంలో ఆస్ట్రేలియా జనాభాకు తగినంత జనాభాని మన దేశం ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కంట్రీ, ప్రతి ఒక్కరికి అక్కడ ఏదో క్రీడలో ప్రవేశం ఉంటుందని చెప్తారు. అంటే స్పోర్ట్స్ వాళ్ళ లైఫ్లో ఒక భాగం, వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు 100% మంది అందరూ కూడా స్పోర్ట్స్ వాళ్ళ జీవితంలో భాగం చేసుకుంటారు, ఏదో క్రీడలో వాళ్ళు ఉంటారు. మనం అందరం సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ పర్సూట్ చేస్తాం, కెరీర్ పర్సూట్ చేస్తాం, ఏదో కెరీర్ డాక్టర్ ఇంజనీర్ అని మనం చేయాలి. అంటే ఆస్ట్రేలియాలో పుట్టిన నుంచి ఒక క్రీడలో తప్పిస్తారు. వాళ్ళు క్రీడనే ఒక ఆటని, ఒక స్పోర్ట్ని, వాళ్ళ గేమ్ని కెరీర్గా తీసుకుంటాం. వేరే ధ్యాన్చంద్ గారు హాకీ మన దేశానికి ఎన్నో గోల్డ్ మెడల్స్ అవన్నీ తీసుకురావడం జరిగింది. అవన్నీ గుర్తుగా ఈరోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా తెలుసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మన ఇప్పుడున్న పరిస్థితులలో, కరోనా పరిస్థితులలో చాలామందికి కరోనా వస్తుంది. కానీ అతి కరోనాని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరు అని చూస్తే, వాళ్ళందరూ కూడా బాడీ ఫిట్గా ఉండి స్పోర్ట్స్లలో హెల్దీగా ఉన్న వాళ్ళందరూ, రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళే దాన్ని ఈజీగా టాలరేట్ చేయగలుగుతున్నారు, దాన్ని దాటికి తట్టుకొని బయటికి రాగలుగుతున్నారు. ఈరోజు సెలబ్రేషన్ ర్యాలీ ద్వారా, రన్ ద్వారా జరుపుకుంటాం. 4K 2K జరుపుకుంటే మరి COVID-19 కారణంగా ఈ సంవత్సరం కూడా జరుపుకునేది ఉండే, COVID-19 కారణంగా మనం జరుపుకోలేకపోతున్నాం. అయినప్పటికీ ఇంత బిజీ షెడ్యూల్ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మా ప్రీతి స్వాగతం. అలాగే మా ఏ చిన్న కార్యక్రమం చేసినా మాకు సహకరిస్తూ, ఏ చిన్న కార్యక్రమానికి, ప్రతి చిన్న కార్యక్రమం కూడా మాకు వెన్నంటే ఉండి మాకు ప్రోత్సహించి మా కార్యక్రమాలకు హాజరయ్యేటువంటి మా జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పీటీస్ క్లబ్, ఏటాటిఎస్ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే మొట్టమొదటిసారి నుంచి ఈ క్రీడా దినోత్సవానికి ఏ కార్యక్రమాలైనా మాకు వెళ్ళండి, మాకు మమ్మల్ని నడిపించినటువంటి మా ప్రసార్ గారిని కూడా స్వాగతం చెప్తాను.